ఫైటింగ్ ల మధ్య నడుస్తుంది అప్పటికి. కాబట్టి ఏ విధంగా చూసినా ఆదాయ వనరులు అప్పటికప్పుడు పెంచుకోవడం ఎట్లా ఉంటుంది, అందుకని లిక్కర్ మీదన ఆదాయాన్ని పెంచుకునే పని చేశాడు. ఎట్లా, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అంటే యథాతథంగా చెప్పట్లేదు, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఓ 10 కోట్ల రూపాయల సరుకు మనకు అమ్ముతున్నాడు, 10 కోట్లకి 6 రూపాయలు పన్ను కడుతున్నాడు, 20 కోట్లకి వాడి దగ్గర కొంటున్నాం, కొంటుంటే 8 రూపాయలు తీసుకో అదనంగా, పైగా అది 40 కోట్లకి వెళ్ళింది అనుకోండి, పైన ఇంకొక 12 రూపాయలు, అంటే మందు ఎక్కువ అయ్యే కొద్దీ, ఎక్కువ అమ్మే కొద్దీ ఎక్కువ పన్ను, అంటే మందు ఎక్కువ అమ్మడం అంటే జనాల్ని ఎత్తిన బాధ్యమే కదా, అంతే కాబట్టి పన్ను. దాంట్లో ఎవడు తప్పడానికి లేదు, ఎందుకని సాధారణ ఇప్పుడు జగన్కి మళ్ళీ రేటు పెంచట్లా కింద మందు రేటు, తయారు చేసేవాడి దగ్గర ఎక్కువ దోస్తున్నాడు, అంటే వాడి లాభాన్ని తగ్గిస్తున్నాడు. వాడు 100కి 60 రూపాయలు సంపాదించుకునేవాడు, ట్యాక్సుల రూపంలో 30 రూపాయలు కట్టేవాడు, ఇంకో 30 రూపాయలు వాడి దగ్గర మిగులుతుంటది, ఆ 30ల నుంచి ఇంకో 12 రూపాయలు లాక్కునే పని చేశాడు ఈయన. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది ప్రివిలేజ్ ట్యాక్స్ అంటే అదనమాట, అదనపు పన్నుని వసూలు చేయడం. ఎక్కువ మందు అమ్మే కొద్దీ ఎక్కువ పన్ను కడతాడు, నీకు ఎక్కువ మంది అమ్మడం ఇష్టం, ఎక్కువ పన్ను కట్టడం ఇష్టం లేదు, అమ్మడం అని ఎక్కువ వసూలు చేసిన పన్ను కూడా ప్రభుత్వానికి వెళ్ళాలి.